నమస్తే ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా ప్రాపర్టీని కొనే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలామంది అడగచ్చు. ప్రాపర్టీ కొనే ముందు చాలామందికి మాకు తెలుసండి జాగ్రత్తలు మేము తీసుకున్నాము, అయినప్పటికి కూడా కొన్ని లిటిగేషన్లు వచ్చినాయి మాకు అని కొంతమంది మనకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ప్రాపర్టీ అంటే ఇంటికి సంబంధించిన ఇల్లు కానీ లేదా ఫ్లాట్ కానీ, అలాగే ఖాళీ స్థలాలు కానీ లేదా స్థలాలు కానీ, లేదంటే భూములు అంటే పొలాలు కానీ, ఇవన్నీ కూడా తీసుకునే సందర్భంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి ఒక మంచి ప్రాపర్టీని వెతుక్కొని అది కొన్న తర్వాత లిటిగేషన్లు కనుక అయితే మనం చాలా ఆర్థికంగా అలాగే మానసికంగా లీగల్గా కూడా అనేక సమస్యల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక స్థలం దొరికింది, తక్కువ రేటుకి వచ్చేస్తుంది, లేదా అన్ని వసతులు ఉన్నాయి అని చెప్పి ఎగిరి గంతేయకుండా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, అది కరెక్ట్గా ఉందా లేదా, అంటే లీగల్గా ఉందా లేదా అనేది ముఖ్యంగా గమనించాలి. ఉదాహరణకి మనం సిటీ ప్రాంతంలో చూసుకున్న విషయం ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు చూశారు, ఆ ఇంటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం మీరు పరిశీలించాలి. అంటే ఇంటి యజమాని ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఆ ఇల్లు ఆయనకి ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. అంటే గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, వీలునామా ద్వారా వచ్చిందా, సేల్ డీడ్ ద్వారా వచ్చిందా, లేదు ఆయన ఇంకో ఏదైనా ప్రభుత్వం సంబంధించిన గ్రాంట్ ఏమైనా ఇచ్చిందా, లేదు ఏదైనా ఆక్షన్లో ఆయన కోర్టు ఆక్షన్లో కొనుక్కున్నాడా, బ్యాంక్ ఆక్షన్లో కొనుక్కున్నాడా అనేది ముందు మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. లేదు సంబంధించిన న్యాయవాదిని మీరు సంపాదిస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈసీ, అది ప్రతి అందరు చెప్తారు ఈసీ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఈసీ కంప దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఈసీ తీసుకోవాల్సిందే. తర్వాత ఈసీ తీసుకున్న తర్వాత మీరు ఇంకా ఏదైనా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి నకలు తీసుకోవచ్చు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియక లక్షలు పెట్టి ఇల్లు కొంటారు కానీ కొద్ది ఖర్చు పెట్టుకొని న్యాయవాదిని సంప్రదించడానికి ఎందుకు అంత డబ్బులు, ఎన్ని డబ్బులు తీసుకుంటారా అనేది ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేయమాకండి. ఖచ్చితంగా మీరు న్యాయవాదిని సంప్రదించండి, వాళ్ళ సహాయ సహకారాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఇకపోతే భూమికి సంబంధించిన ఏ లిటిగేషన్ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, అది ముఖ్యంగా మీరు గమనించండి. అలాగే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, నేను గత వీడియోలో చెప్పాను, మ్యూటేషన్ చేయించుకోరు. మరి అది మ్యూటేషన్ అయిందా లేదా అది చూడాలి. పట్టణ ప్రాంతంలో ఏంటంటే మీకు పీటీఏ ఉంటుంది, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఏముంటుంది, ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన పీటీఏ ఏదైతే ఉందో ప్రాపర్టీ ట్యాక్స్ మీరు పే చేస్తున్నారా. అలాగే ఖాళీ స్థలం గురించి చెప్పాను మీకు, ఖాళీ స్థలం విషయంలో వెకేట్ ట్యాక్స్ ఉంటుంది, అది పే చేస్తున్నారా, ఇవి తెలుసుకోవాలి. ఓకే పే చేస్తున్నారు అంటే వాళ్ళు కబ్జాలో ఉన్నట్టు, అలాగే దానికి సంబంధించిన కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇకపోతే నేను పొలానికి సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే, నేను చెప్పాను మ్యూటేషన్ చేయించుకున్నారా వాళ్ళు, లేదా కబ్జాలో ఎవరున్నారు ముందు అది చూసుకోండి. అలాగే పహని ఉంటుంది, అలాగే 1B ఉంటుంది, అలాగే 13 కాలమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు సందేహాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చింది, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు మీకున్న నాలెడ్జ్తో మీరు పరిశీలించారు, అయినప్పటికీ కొద్దిగా డౌట్లు ఉన్నాయి, మీరు ఒకవేళ పొలానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్కి, లేదు సిటీలో సంబంధించిన ఇల్లు కానీ ఖాళీ స్థలాలకు ఏదైనా ఉంటే సంబంధిత మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మీరు వెళ్ళొచ్చు. ఇక మీకు కాదు అనుకుంటే మీరు అడ్వకేట్ సహాయాన్ని తీసుకొని దానికి సంబంధించిన పరిశీలించవచ్చు. నేను గతంలో చెప్పాను, జీపీఏ పేరు మీద ఉన్న సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి అవి కొనే ముందు మీరు 100 రకాలుగా ఆలోచించండి. అలాగే అగ్రిమెంట్ కమ్ సేల్, అలాగే జీపీఏ హోల్డర్ ఏదైతే ఉందో అది చెల్లదు, ఆ విషయాన్ని మీరు గమనించండి. అలాగే జీపీఏ హోల్డర్ చనిపోయిన ఉదాహరణ, చనిపోయినకి ముందు ఒక జీపీఏ హోల్డరు ఒక ఆయనకి జీపీఏ ఇచ్చాడు, అతను చనిపోయాడు, అది కూడా చెల్లదు. అలాంటివి కొన్నా కూడా మీరు ఇక్కట్లు పడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గమనించండి. అంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు లింక్ డాక్యుమెంట్స్తో పాటు అతని కబ్జాలో ఉన్నారా లేదా, మ్యూటివేషన్ అయిందా లేదా, ప్రాపర్టీ ట్యాక్స్ వీళ్ళ పేరు మీద ఉందా లేదా, వీళ్ళే కబ్జాలో ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే పబ్లిక్ నోటీస్, ఒక న్యాయవాది ద్వారా మీరు ఒక పబ్లిక్ నోటీస్ కూడా మీరు పేపర్లో వేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే, ఏదైనా ఒకవేళ ల్యాండ్ లిటిగేషన్ ఏమైనా ఉందేమో అనుకున్నట్లయితే, మీరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలను కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా కాదనుకుంటే కోర్టులో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు లా మీడియా ద్వారా కూడా మేము ప్రాపర్టీ మేనేజ్మెంటు ఏదైతే ఉందో దాని ద్వారా కూడా చేస్తున్నాము. లేదా మీరు సంబంధిత న్యాయవాదిని మీరు సంప్రదించండి. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పే సలహా, ఒక అడ్వైజ్, ఒక ప్రాపర్టీ కొనే సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది నా యొక్క చిన్న రిక్వెస్టు. కాబట్టి దయచేసి మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఒక సంస్థ ద్వారా కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా కానీ కొనే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.